नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान यूरोची। क्राइम टाइम न्यूज, हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। సార్ మియాపూర్ పిఎస్ లిమిట్స్ లో ఒక టూ వీలర్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఇతను వచ్చేసి ఇతని పేరు దయాకర్ అని చెప్పి ఇతను పటాన్చెరు లిమిట్స్ బానూర్ దగ్గర ఉంటాడు. ఇతను ఇంతకుముందు కూడా సంగారెడ్డిలో ఒక టూ వీలర్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళాడు. ఇతని పార్ట్ టైం వచ్చేసి కార్ డ్రైవర్ లాగా పనిచేస్తాడు. కాకపోతే ఆ కార్ డ్రైవర్కి వచ్చే జీతం సరిపోక ఇతను విలాసాలకు అలవాటు పడి టూ వీలర్ దొంగతనం చేయడము, టూ వీలర్ పార్ట్స్ అమ్మడము ఇది వృత్తిగా ఎంచుకున్నాడు. రీసెంట్లీ మనకి ఒక మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర కొన్ని వెహికల్స్ పోయాయి. పోయి అప్పుడు మనం ఎఫ్ఐఆర్ కట్టి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే మనకి కొన్ని క్లూస్, మన మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఎఫిషియెంట్ ఉన్నారు. వాళ్ళ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీటీవీ ఫుటేజ్తోని వెరిఫై చేసి ఈ యొక్క అక్యూజ్ని ఈరోజు మార్నింగ్ మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర మళ్ళీ ఇంకో వెహికల్ థెఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకున్నారు. పట్టుకొని అతని పొజిషన్ నుంచి ఒక 16 టూ వీలర్స్ మనం రికవరీ చేసాము, అవన్నీ కూడా మనం చూపిస్తాం ఈరోజు. సో ఇవన్నీ కూడా మన అడిషనల్ డీసీపీ గారు నరసింహారెడ్డి గారు, అలానే మన ఏసీపీ నరసింహారావు ఇద్దరు కూడా కొన్ని క్రైమ్ టీమ్స్ స్పెషల్లీ కాన్స్టిట్యూట్ చేసి మన ఎస్హెచ్ఓ అండ్ డిఐ కాంతారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆధ్వర్యంలో ఈ క్రైమ్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇతని మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అన్న అది చెక్ చేసి ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పట్టుకున్నారు. ఇదంతా కూడా మన కాంతారెడ్డి ప్లస్ మన మల్సూర్ ఉన్నారు డిఎస్ఐ, వీళ్ళిద్దరు కూడా చాలా చక్యంగా పట్టుకున్నారు. ఈ టీంలో అంతా కూడా ఎవరెవరైతే మన ఈ అఫెండర్ని పట్టుకోవడానికి కృషి చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నేమ్స్ చెప్తాను. ఫస్ట్ మనకి శ్రీకాంత్ హెచ్సి, అలానే కానిస్టేబుల్స్ ప్రేమ్ కుమార్, ప్రదీప్, సుభాష్ చంద్రబోస్, ప్రతాప్ రెడ్డి, సురేందర్, సాయి, వరుణ్ అండ్ డబ్ల్యూపీసీ స్వప్న ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంత తొందరగా అక్యూజ్ని పట్టుకొని రికవరీ చేయడానికి చేసినందుకు గాను మన సిపి గారు స్పెషల్లీ వీళ్ళకు ఒక రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వీళ్ళ వర్క్ని అభినందించారు.